సిఎండి న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రావణి. నేటి వార్తా విశేషాలు. ఈ నెల 9వ తేదీన ముస్లిం ఆధ్వర్యంలో ఓటో పోలీస్ స్టేషన్ ముట్టడి. కావలి మున్సిపల్ కమిషనర్ పై మాజీ కౌన్సిలర్ సీనియర్ సిటిజన్ హినాయత్ హుసేన్ తనను దుర్భాషలాడి అవమానించారని ఈ నెల 4వ తేదీ సాయంత్రం కావలి ఓటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఈ నెల 9వ తేదీ కావలి పట్టణంలోని ముస్లిం మైనార్టీలందరూ పోలీస్ స్టేషన్ను ముట్టడి చేస్తామని ముస్లిం మైనార్టీ నాయకులు పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముస్లిం మైనార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 4వ తేదీ ముస్లింలకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించేందుకు మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయానికి వెళ్ళగా అక్కడ కమిషనర్ ముస్లిం మైనార్టీ మాజీ కౌన్సిలర్ను దుర్భాషలాడడంతో ఆయన మనస్తాపం చెంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీస్ స్టేషన్ను ముట్టడి చేస్తామని వారు తెలిపారు. ఈ నెల 2వ తేదీ జరిగిన అమీన్ భాయ్ ఇంట్లో సంఘటన అందరికీ తెలుసు. 4వ తేదీ మున్సిపాలిటీకి వెళ్ళాం అందరూ కలిసి, మైనార్టీ అందరూ కలిసి వినాయక్ హుసేన్ భాయ్కి ఆయన మీద కమిషనర్ గారు నోరు మూసుకుని బయటపోమని చెప్పాడు. ఒక ముస్లిం మైనార్టీకి 2 సార్లు కౌన్సిలర్గా పోటీ చేశాడు, విజయవంతంగా గెలిచాడు. ఆయన వికలాంగుడు, కానీ ఆయన వయసు 75 సంవత్సరాలు ఉంది. అదే రోజు సాయంత్రం 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇచ్చాం. ఇప్పుడు 3 రోజులు అయింది, దాని మీద ఎలాంటి చర్యలు జరగలేదు. కాబట్టి నెల్లూరు జిల్లాలో ముస్లిం మైనార్టీ ఎంతమంది ఉన్నారో వేలాది మంది కదిలి రాండి. రేపు శనివారం రోజు అనగా 9వ తేదీ ఉదయం 11 గంటలకి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి ముట్టడి చేద్దాం. కావాలి పట్టణాల్లో మైనార్టీ మహిళలు అందరూ కలిసి రాండి. జిల్లాలో ఎంతో మంది ఉన్నారు, మైనార్టీ అందరూ కలిసి వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాం. తుఫాన్ నగర్ లో పఠాన్ అమీర్ ఖాన్ ఇంటి ముందు కావాలి మున్సిపాలిటీ అక్కడ పోయేసి ఒక చెట్టును కూల్చడం, ఆ ఇంట్లో ఉన్న అమ్మాయిని బెదిరించడం జరిగింది. ఆ విషయం మీద మాజీ కౌన్సిలర్ కావలిలో కులపంకుడు విజయవంతుడు వినాయక్ అనేటువంటి ఒక పెద్ద ఆయన, మేమంతా కూడా మున్సిపాలిటీకి వెళ్ళి కమిషనర్ గారిని ఎందుకు జరిగింది, ఏమి చేస్తారు, ఏంటి విషయం చేయడానికి వెళ్తే వినాయక్ చైతన్యని నువ్వు నీకో పోబట్టి అని దబాయించడం జరిగింది. అతను తనకు జరిగినటువంటి అన్యాయాన్ని రిపోర్టు ద్వారా కావలి ఉంటాం పోలీస్ స్టేషన్ కానీ రిపోర్టును సమర్పించడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టు మీద ఎలాంటి యాక్షన్ జరగలేదు. ఆయన మనస్తాపం చెంది నాకు జీవించేందుకు ఈ వయసులో ఎంత అవమానం పాలిన తర్వాత తనకి ఏది ఏదో నేను చెప్పుకుంటూ ఆత్మహత్య చేసుకుంటాను అని ఆయన ఒక ఆందోళన చెందుతున్నాడు. అందుకని మనమంతా కూడా ముస్లిం సోదరులందరూ మనకు జరిగినటువంటి మన జాతీయ జరిగినటువంటి ఈ అవమానాన్ని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకు రేపు శనివారం 11 గంటలకు కావలి వంటలు చేసుకుని ముట్టడిద్దాం. కదిలి రాండి. ఈరోజు వినాయకం జరిగింది, రేపు ఇంకొక జరగవచ్చు. మన ఎంతో ఈ విషయాన్ని అధికారులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అందరూ శనివారం కావలిలో వంట పూర్తి స్టేషన్ను ఆ కార్యక్రమంలో పాల్గొనవచ్చుందిగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము.